ప్రజా సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన కుమార్తె కనిపించడం లేదని ఒక బాధితురాలు మొరపెట్టుకుంటే దానికి సంబంధించి స్పందించారు పవన్ కళ్యాణ్. భీమవరం చెందిన శివకుమారి డిప్యూటీ సీఎంకి ఫిర్యాదు చేసిందామె. వెంటనే విజయవాడ మాచవరం సీఐకి పవన్ ఫోన్ చేశారు. అంతేకాదు శివకుమారిని తన సొంత వాహనంలో పోలీస్ స్టేషన్కు పంపించారు. మిస్సింగ్ కేసు వివరాల్ని సీఐకి ఇవ్వాలని సూచించారు పవన్. మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు శివకుమారి. శివకుమారి ఫిర్యాదుతో ఆమె కూతురు మిస్సింగ్ కేసు దర్యాప్తు మొదలైంది. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు పోలీసులు. నా దగ్గరికి శివకుమారి గారు అని జాతీయ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక 8 మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయినండి, అది 8 మంత్స్. అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి మీరు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ పంపిస్తాం సార్. మన కేకే గారిని పంపిస్తాం సార్. అవును సార్, చూడండి సార్. ఓకే, మీరు ఎలా తన కుమార్తె కనిపించడం లేదని పవన్ కళ్యాణ్కి ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది. పాపం ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం మనం చూస్తున్నాం. భీమవరం చెందిన శివకుమారి ఈమె తన కుమార్తె కనిపించడం లేదంటూ, దీనికి సంబంధించి పోలీసులు కూడా సరిగా రియాక్ట్ కాలేదంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి. ఇక వెంటనే విజయవాడ మాచవరం సీఐకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. నా దగ్గరికి ఇట్లా ఒక ఆమె వచ్చింది, ఈ బాధలో ఉంది, సో పంపిస్తున్నాను, చూసుకోండి అని చెప్పి సీఐకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు. అంతేకాదు శివకుమార్ని తన సొంత వాహనంలో పోలీస్ స్టేషన్కు పంపించారు. మిస్సింగ్ కేసు వివరాలని సీఐకి ఇవ్వాలని సూచించారు. ఇక ఈ క్రమంలో మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లారు శివకుమారి. దీంతో పవన్ స్పందించారు, ఆమెను తన వెహికల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు పంపించారు.